ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటటువంటి అనేక సమస్యలకి, ముఖ్యంగా సౌందర్యపరమైనటువంటి సమస్యలకి చక్కని సులువైనటువంటి విలువైన ఆయుర్వేద ఔషధాలని అలాగే ఇతర సూచనల్ని తెలుసుకుంటున్నాం. అవాంఛిత రోమాలు, అన్వాంటెడ్ హెయిర్ చాలా పెద్ద సమస్య. అనేక మంది, ముఖ్యంగా ఆడపిల్లలు ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. నాకు కనీసం రోజుకి 20-30 కాల్స్ దీనికి సంబంధించి వస్తున్నాయి, అలాగే ఉత్తరాలు వస్తున్నాయి, ఈమెయిల్స్ వస్తున్నాయి. కాబట్టి అసలు ఈ అవాంఛిత రోమాలకు సంబంధించి ఎలాంటి గృహ చికిత్సలు ఉన్నాయి, అలాగే ఇతర సూచనలు ఏమిటి, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. ఎందుకంటే మీరు ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా చిన్నపాటి సమస్య కూడా అందాన్ని అంతా కూడా చెడగొట్టేస్తుంది. అలాంటి సమస్యలలో అతి ముఖ్యమైనది ఈ అవాంఛిత రోమాలే, అన్వాంటెడ్ హెయిరే. చుట్టానికి చిన్న సమస్యలా అనిపిస్తుంది కొంతమందికి, కానీ చాలామంది దీంతో తమ ఆత్మవిశ్వాసాన్ని మొత్తాన్ని కోల్పోతూ ఉంటారు. సరిగ్గా ఎగ్జామ్స్ రాయలేరు, సరిగ్గా పర్ఫామ్ చేయలేరు, దీని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇలాంటి వాళ్ళు ఈ అవాంఛిత రోమాన్ని తొలగించుకోవడానికి మామూలుగా ఎన్నో రకాల పద్ధతులను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మళ్ళీ అవన్నీ కూడా కృత్రిమమైనవి, అంటే ఆర్టిఫిషియల్, పైగా ఇతర ఇక్కట్లు వస్తూ ఉంటాయి. అంటే వాటి వల్ల చర్మానికి హాని జరిగే రిస్క్ ఉంటుంది. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. మరి ఏం చేయాలి అంటే చర్మానికి ఎలాంటి హాని కలిగించకుండా ఈ వెంట్రుకల్ని తగ్గించేటువంటి, వాటి ఇంటెన్సిటీని తగ్గించే సహజ సిద్ధమైనటువంటి స్క్రబ్లు ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుంటే అటు ఆరోగ్యం ఉంటుంది, ఇటు అందం కలగలిపి మీరు మెరిసిపోవచ్చు. చర్మం అందంగా మెరిసిపోవాలంటే అవాంఛిత రోమాల నుంచి కూడా విముక్తి పొందాలి, చాలా ముఖ్యం. దీనికోసం మనం మళ్ళీ ఇంట్లోనే లభించేటటువంటి పదార్థాలతో స్క్రబ్బులు తయారు చేసుకున్నాం అనుకోండి, ఖర్చు కూడా ఉండదు. వీటిని వారానికి కనీసం ఒక 2 లేదా 3 సార్లు దీన్ని ప్రయోగించుకుంటూ ఉంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇలాంటి అవాంఛిత రోమాలు తగ్గించే మొదటి ఔషధం తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సింది తేనె, అలాగే ఓట్ మీల్, అలాగే నిమ్మరసం. వీటిని ఉపయోగిస్తూ స్క్రబ్ తయారు చేసుకోవాలి. ముందుగా 1 టీ స్పూన్ తేనె తీసుకోండి, అలాగే 1/2 టీ స్పూన్ ఓట్ మీల్. ఈ ఓట్స్ అనేవి మీకు అటుకుల్లాగా దొరుకుతాయి, వైట్ ఓట్స్, అమెరికన్ ఓట్స్ ఇలాగా. దీన్ని ఈ ఓట్ మీల్ కూడా 1 టీ స్పూన్ తీసుకోండి. అలాగే కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కూడా తీసుకోండి. అన్నిటినీ కలిపి ఒక బౌల్లో కలిపి బాగా కలిగి తిప్పండి. ఆ తర్వాత వెంట్రుకలు ఎక్కువగా ఎక్కడైతే మీకు ఏ ప్రాంతం అయితే పెరుగుతున్నాయో ఆ భాగం మీద అప్లై చేయండి. ప్రయోగించి తర్వాత ఆరినివ్వండి. ఆరిన తర్వాత బాగా స్క్రబ్ చేసుకుంటూ తొలగించండి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ ఔషధాన్ని లేపనం ఔషధం కింద మీరు వాడుకోవాలి అవాంఛిత రోమాల మీద. ముందుగా 1 టీ స్పూన్ తేనె, అలాగే 1/2 టీ స్పూన్ ఓట్ మీల్, అలాగే కొన్ని చుక్కల నిమ్మరసం. వీటిని అన్నింటిని ఒక బౌల్లో తీసుకొని బాగా కలిపి ఆ తర్వాత ఎక్కడైతే బాగా హెయిరీగా ఉందో స్కిన్ను, అక్కడ ఆ ప్రాంతంలో ఈ లేపనాన్ని అప్లై చేసి తర్వాత దానంతటికి అదే ఆరిపోయేలాగా ఆరినివ్వండి. తర్వాత ఏం చేస్తారంటే ఇలాగ స్క్రబ్ చేసుకుంటూ తొలగించేయండి. దీంతో అవాంఛిత రోమాల తీవ్రత తగ్గుతుంది. ఇక ఇలాంటిది అవాంఛిత రోమాలని తగ్గించడానికి మరొక మంచి ఔషధం తెలుసుకుందాం, పసుపు. పసుపు మామూలుగా శరీరానికి మేనికి ఛాయను అందిస్తుంది, అందరికీ తెలిసిందే. కానీ పసుపు వల్ల అవాంఛిత రోమాలు కూడా తగ్గుతాయి, ఇది చాలామందికి తెలియదు. ఇది అవాంఛిత రోమాల తరకు ఉధృతిని తగ్గించేటటువంటి ఒక మంచి లేపన ఔషధం. మీకు కాల్సింది ఏమిటంటే పసుపు, అలాగే శనగపిండి, ఈ 2 తీసుకోండి. కాస్త కాస్త నీళ్లు చిలకరిస్తూ నీళ్ళను కలుపుతూ పేస్ట్లా తయారు చేయండి. దీన్ని వెంట్రుకలు మొత్తం కూడా కవర్ అయ్యేలాగా ప్యాక్లా వేసుకోండి. ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత నెమ్మదిగా కడిగేసుకోండి. చాలా సులభం కదా. పసుపు, శనగపిండి ఈ 2 తీసుకొని సమాన భాగాలు, దాంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుతూ అచ్చం మీరు ఈ కారపూస తయారు చేయడానికి పిండి ఎలా కలుపుతారో అలాగే కలుపుకొని పేస్ట్లా తయారు చేసుకోండి. దీన్ని మీరు బాగా ఎక్కువగా ఈ అవాంఛిత రోమాలు ఉన్న చోట పెట్టుకొని కవర్ అయ్యేలాగా మొత్తం పెట్టండి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత నెమ్మదిగా కడిగేసుకోండి. ఇక అవాంఛిత రోమాల్ని, దాని ఇంటెన్సిటీని తగ్గించే మరొక మంచి ఔషధం గోధుమ పిండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. గోధుమ పిండి అవాంఛిత రోమాన్ని తగ్గిస్తుంది. ఏం చేస్తారంటే గోధుమ పిండిని తీసుకోండి. చపాతి వండలాగా దీన్ని కొద్దిగా నీళ్లు పోసి దీన్ని బాగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని కాస్త నూనెలో అద్దండి. అది దీంతో ఈ వెంట్రుకలు ఎక్కడైతే పెరుగుతున్నాయో అక్కడ అప్లై చేసి స్క్రబ్లా చేసుకోండి. ఇలా మీరు ఫ్రీక్వెంట్గా చేస్తుంటే వెంట్రుకల ఉధృతి బాగా తగ్గుతుంది.
ఇది కూడా చాలా తేలిక, చాలా ఆసక్తికరంగా కూడా ఉంటుంది కదా. గోధుమ పిండిని తీసుకోవాలి, కొద్దిగా నీళ్ళు కలిపి చపాతీ వండ మాదిరిగా కొద్దిగా చిక్కగా తయారు చేసుకోవాలి. అంటే అట్లాగా పెసగలిగే అంత కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకుని నూనెలు అద్దండి, అద్ది ఇలాగా చర్మం మీద రాసి బాగా స్క్రబ్ చేసుకోండి. దీంతో మంచి ఫలితం ఉంటుంది, ఇలా రోజు చేస్తూ ఉండండి. ఇలాంటిదే అవాంఛిత రోమాన్ని తగ్గించే మరొక ఔషధం నారింజ, చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఒక చెంచా నారింజ తొక్కల పొడి, ఒక చెంచా బాదం పొడి, ఒక చెంచా ఓట్ మీల్, ఒక చెంచా ఆలివ్ నూనె, అలాగే ఒక చెంచా రోజ్ వాటర్, ఇలాగ అన్నింటినీ కలపండి. ఒక మిశ్రమంలా తయారవుతుంది. దీన్ని శరీరానికి అప్లై చేయండి. అవాంఛిత రోమాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ అప్లై చేసి స్క్రబ్ చేసుకోండి. నెమ్మదిగా స్ట్రోక్స్ ఇస్తూ 5 నుంచి 10 నిమిషాలు అలాగా మర్దనా చేసుకొని తర్వాత కడిగేసుకోండి. ఇలా వారానికి 3 సార్లు చాలు. ఇలా చేస్తూ ఉంటే అవాంఛిత రోమాలు తగ్గుతాయి. చాలా సురక్షితమైంది, చాలా సేఫ్, చాలా ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు. చెంచాడు ఆరెంజ్ తొక్కల పొడి, అంటే ఆరెంజ్ పీల్ పౌడర్ అని మీకు సూపర్ బజార్లో దొరుకుతుంది. చెంచాడేమో బాదం పొడి, అంటే మామూలు బాదం తీసుకొని వాటిని నానబెట్టకుండా మెత్తగా పొడి చేసుకోవాలి. అలాగే చెంచాడు ఓట్ మీల్, ఓట్స్ సూపర్ బజార్ నుంచి తెచ్చుకొని మెత్తగా పొడి చేసి దాన్ని కూడా తీసుకోవాలి. అలాగే ఒక చెంచాడు ఆలివ్ నూనె, అలాగే ఒక చెంచాడు రోజ్ వాటర్, అన్నింటినీ కలపండి. దీన్ని శరీరం మీద అప్లై చేసి స్క్రబ్ చేసుకోండి, అంటే రుద్దుకోండి. అంటే నెమ్మదిగా స్ట్రోక్స్ ఇస్తూ రుద్దుకోవాలి. 5 నుంచి 10 నిమిషాలు రుద్దాలి, తర్వాత కడిగేసుకోండి. వారానికి 3 సార్లు చేయండి చాలు, ఈ అన్వాంటెడ్ హెయిర్ ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఇలాంటిది అవాంఛిత రోమాల తీవ్రతను తగ్గించే మరొక ఔషధాన్ని తెలుసుకుందాం. బార్లీ ప్రధాన పదార్థంగా తయారయ్యేటటువంటి ఔషధం ఇది. రోమాలు దట్టంగా ఉండి అంత త్వరగా తగ్గకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ స్క్రబ్ను మీరు ఉపయోగించుకోవచ్చు. ఏం చేస్తారు, బార్లీ దీన్ని మెత్తగా పొడి చేసుకోండి. ఈ పొడిని పాలు నిమ్మరసంతో కలుపుకోండి, అంటే కొద్దిగా బరగ్గా బార్లీ పొడిని తీసుకొని దానికి పాలు నిమ్మరసం కలపాలి. ఆ తర్వాత దీన్ని ముఖానికి ప్రయోగించాలి, ఆరనివ్వండి. ఆ తర్వాత రుద్దుకొని తొలగించేసుకోండి. ఇలా చేస్తే వెంట్రుకల కుదుల నుంచి ఊడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. చాలా అమేజింగ్ రిజల్ట్స్ ఇచ్చేటటువంటి ఔషధం ఇది. రోమాలు దట్టంగా ఉండి అంత త్వరగా మీకు రెస్పాండ్ అవ్వకపోతుంటే ఈ ఔషధాన్ని మీరు వాడుకోవచ్చు. ఏం చేస్తారు, చాలా సింపుల్ కదా. బార్లీ పొడిని తీసుకోవాలి, దానికి కాస్త పాలు నిమ్మరసం కలుపుకోవాలి, కలుపుకొని ముద్దలాగా చేయాలి. దీన్ని అవాంఛిత రోమాల మీద ప్రయోగించాలి, తర్వాత ఆరనివ్వాలి. ఆరే టైంలో దాన్ని బాగా రుద్దుతూ స్క్రబ్ చేసుకొని తీసేయాలి. దీంతో ఈ అన్వాంటెడ్ హెయిర్ తాలూకు ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఇక ఇలాగా మీరు మీకు అనువైనటువంటి ఒక గృహ చికిత్సని వాడుకొని ఈ అవాంఛిత రోమాలు తగ్గించుకోవచ్చు. అంటే అవాంఛిత రోమాలు లేని నున్నటి పొట్టులాంటి చర్మాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. అయితే చెప్పుకున్నాం కదా, ఈ అవాంఛిత రోమాలు అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక మెడికల్ కండిషన్కి ఒక వ్యక్త లక్షణం కింద ఉంటుంది. పీసీఓడీలు కానీ, అలాగే ఇతరత్ర సమస్యలు కానీ, హార్మోన్ సమస్యలు కానీ ఇలాంటివి. అలాంటప్పుడు మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. దీనికి అంటే మీ తత్వానికి మీ నాడిని బట్టి పరీక్షించిన దానికి ఇతర ఈ ఇన్వెస్టిగేషన్స్లో ఏమైనా తేలితే వాటిని ఉపయోగిస్తూ ఒక ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటాం. ఈ ట్రీట్మెంట్ ప్లాన్ చేయాలి. ఉదాహరణకు రోమశతన యోగాలు, అలాగే కారణానుగుణ ట్రీట్మెంట్లు, ఇలాంటివి తగిన అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పాటిస్తే ఈ అవాంఛిత రోమాల సమస్య తగ్గుతుంది. చూసారా, ఇలాగా అవాంఛిత రోమాలను తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సశాస్త్రీయంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.